సో లాస్ట్ క్లాస్ లో మనం ఇన్సర్షన్ అయిపోయింది, రిట్రైవ్ అయిపోయింది కదా. ఓకే, సో ఇవాళ అప్లికేషన్ చేద్దాము. అది ఎలా ఉండాలంటే, నేను ఫస్ట్ యూఐ తయారు చేద్దాం, పని చేద్దామా. నేను చెప్పుకున్నాం కదా, కోర్ డేటా ఇదే కదా నేను చెప్పినది. సో ఏం చేద్దామంటే, ఫస్ట్ దీంట్లో ఒక 2 టెక్స్ట్లు తీసుకుందాం. ముందు ఒక నిమిషం అండి, నేను నావిగేషన్ కంట్రోల్ తీసుకుందాం. ఎడిటర్ కనిపిస్తుందా అండి స్క్రీన్? ఎంబెడెడ్ నావిగేషన్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఏమైంది మనకు, నావిగేషన్ అనేది ఎనేబుల్ అయింది మన దానికి. సో వన్ టూ అంటే కార్తీక్, ఇప్పుడు నావిగేషన్ కంట్రోల్ అంటే మోర్ దెన్ వన్ స్క్రీన్? యా అవును. ఓకే ఎంతుందమ్మా, 565 ఉందా? ఫైవ్ సిక్స్టీ ఎయిట్. ఓకే, 3 టెక్స్ట్ తీసుకున్నాను. సో దీంట్లో నేను ఏమి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటానంటే, ఫస్ట్ స్టూడెంట్ తీసుకుందామా. ఓకే, ఈ స్టూడెంట్ అండి, దాంట్లో నాకు కావాల్సింది ఏంటి అంటే, స్టూడెంట్ నేమ్ కావాలి, వాళ్ళ నేమ్ ఉంది కదా. ఇంకొకటి ఏం తీసుకుందాం, నెంబర్ కూడా ఉంది కదా. నెంబర్ అనేది మనము, నెంబర్ అనేది మనకు స్ట్రింగ్స్ కూడా ఉండొచ్చు కదా. సో కాంబినేషన్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ ఎనీథింగ్ దట్ క్యాన్ బి ఎనీథింగ్. సో మనం స్ట్రింగ్ లాగా తీసుకుందాం దాన్ని. డేట్ దగ్గర ఏ కాకుండా అడ్రస్ తీసుకుందామా. అడ్రస్ అని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి మనకి, ఇది అడ్రస్ అనేది స్ట్రింగ్, ఫైన్. సో దీని కోసం మనం ఏం తీసుకుందామంటే, ఇంకొకటి అది మనం నిన్న తీసుకున్నాం కదా, దీనికి ఒక సపరేట్ క్లాస్ తీసుకుందాం. ఇక్కడ OS X కాదండి, దీంట్లో కోర్ డేటాలో NSPN క్లాస్ మనకు కావాలి, సెలెక్ట్ చేసే ఉంది స్టూడెంట్. ఓకే, మనకు ఒక స్టూడెంట్ క్లాస్ అనేది వచ్చేసింది ఇప్పుడు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం దీంట్లో, ఫస్ట్ దాంట్లో నేమ్ ఒకటి, ప్లేస్ హోల్డర్ సెట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో నేమ్, సెకండ్ దాంట్లో అడ్రస్, నంబర్, ఒకటి దాంట్లో అడ్రస్. అడ్రస్ ఓకే. సో దాంతో పాటుగా ఇంకేం చేద్దాం, రెండు బటన్స్ తీసుకుందాం. దీనికి ఏదైనా పంపిద్దామా బ్యాక్గ్రౌండ్ కలర్?
అది కంట్రోల్ పట్టుకుంటే డూప్లికేట్ అవుతుంది ఇక్కడికి. ఆల్ట్ ఇంకొక దగ్గర డ్రాగ్ చేయండి, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి అంతే. ఓకే ఆల్ట్ మధ్యలో రెడ్ లైన్ వస్తుంది. నేనే పెట్టాను అది, అది మార్జిన్ తీసుకోవడానికి తీసుకున్నాను. కమాండ్ షిఫ్ట్ పైప్ సింబల్. కమాండ్ షిఫ్ట్ పైప్. ఓకే కమాండ్ షిఫ్ట్ అంటే అండి మనకు బ్యాక్ స్లాష్ ఉంటుంది కదా అది. సో వీటికి మనం పిన్స్ కనెక్ట్ చేసుకుందాం. సంథింగ్ కార్తిక్, ఇవన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని పిన్స్ ప్లేస్ చేయమా, ప్లేస్ చేయలేమా? ఎలా చేసే కదా ఇప్పుడు, ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నా కదా ఇప్పుడు. ఆహా అన్ని కాంపోనెంట్స్ అన్ని ఒకటేసారి చేసి అన్న, అంటే ఇప్పుడు నాకు కింది రెండు బటన్స్ వేరే వేరే ఉంటుంది కదా, కింది రెండు బటన్స్ మనం వేరే పెట్టుకోవాలి కదా. నాకు ఈ రెండింటికి ఎలా పెట్టుకోవాలి, దీనికి ఎలాగంటే ఫస్ట్ రైట్ లెఫ్ట్ ఉండాలి, వర్టికల్ స్పేసింగ్ ఉండాలి, అలాగే దీనికి ఏంటి, దీనికి నాకు వర్టికల్ స్పేసింగ్ ఉండాలి, రైట్ ఉండాలి, అలాగే నాకు హారిజాంటల్ స్పేసింగ్ ఉండాలి. ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు దీని దీనికి మనకు రెండింటికి కలిపి సేమ్ ఈక్వల్ విడ్త్ ఉండాలి. మనము దాంట్లో స్క్రీన్ లో పెట్టినప్పుడు ఎలా ఉండాలి, రెండు కూడా ఈక్వల్ విడ్త్ ఉండాలి కదా. సో ఏం చేయాలంటే దానికోసం కంట్రోల్ డ్రాగ్ టు ది దిస్ బటన్, ఏమవుతుంది మనకు ఈక్వల్ విడ్త్ వస్తుంది అన్నమాట, ఇలా వస్తుంది. ఓకే సో మీకు ఏ స్క్రీన్ లో పెట్టినా కానీ ఏమవుతుంది, మీకు కంపల్సరీగా రెండు కూడా ఒకటి విడ్త్ వస్తాయి అన్నమాట. దీని టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాము, ఇదేమో దేనికి అంటే సేవ్, ఇది సేవ్ చేయడానికి, ఇదేమో షో రికార్డ్స్. షో రికార్డ్స్ ఇదేమో సేవ్ రికార్డ్ అన్నాము. సేవ్ రికార్డ్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా ఈ మూడిట్లలో ఎంటర్ చేస్తాను, డీటెయిల్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి, సేవ్ పట్టకుండా నాకు కోటర్ సేవ్ అవ్వాలి. నేను ఎప్పుడైతే షో రికార్డ్స్ అంటానో నెక్స్ట్ దాంట్లో నాకు ఏమి ఇవ్వాలి, ఒక లైక్ టేబుల్ వ్యూ కంట్రోల్ ఉంటుంది, దాంట్లో నాకు డేటా అని డిస్ప్లే అవ్వాలి. మనం డైరెక్ట్ గా తీసుకుందాము. ఓకే ముందే దీన్ని చూద్దాం. ఓకే ఫస్ట్ ఎలాగా అవుట్లెట్ తీసుకుందాం, ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఇదేంటి నంబర్ ఫీల్డ్, ఇంకొకటి ఏంటి అడ్రస్ ఫీల్డ్ అయితే అడ్రస్ ఫీల్డ్, ఇదేంటి సేవ్ సేవ్ యాక్షన్. మనం డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నాం. కార్తిక్ యాక్షన్కి ఇంకా అవుట్లెట్ కి డిఫరెన్స్ ఏంటి? యాక్షన్ అంటే ఏమో దానికి మనం పర్టికులర్ బటన్ కి మనము ఒక మెథడ్ అసోసియేట్ చేస్తాం, అంటే అదేంటి ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు పర్టికులర్ మెథడ్ అని మనకు కాల్ అవుతుంది. ఓకే అవుట్లెట్ అంటే ఏంటి, మనం దానికి ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. మనం యాక్చువల్ గా అవుట్లెట్ అంటే ఇక్కడ స్టోరీ కూడా మనం ఏదో కూడా క్రియేట్ చేసాం బాగానే ఉంది, మరి ఒకవేళ దీనికి ఏదైనా మీరు మాడిఫై చేయదలుచుకుంటే లైక్ దాని ప్రాపర్టీస్ ని మాడిఫై చేయదలుచుకుంటే ఎలా చేస్తారు?
property ని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి కదా అవునా అవును ఆ మరి మీకు ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా ఆబ్జెక్ట్ అనేది లేదు కదా ఇప్పుడు నేమ్ అనే దాంట్లో నాకు ఏమ రాసానో అది ని సేవ్ చేసుకోవాలి ఓకే సో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి యా ఇప్పుడు స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఏంటది నేమ్ డాట్ టెక్స్ట్ అంటాను అంటే నేమ్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ అంటాను కదా మరి నేమ్ ఫీల్డ్ అనేది లేని మీరు ఎలా యాక్సెస్ చేస్తారు దాని టెక్స్ట్ దాంట్లో ఉన్న టెక్స్ట్ ని అవునా కదా యా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి మీరు స్టోర్ కోట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని రియల్ టైమ్ గా కనెక్ట్ చేసుకోవాలంటే ఎలాగా బై యూజింగ్ అవుట్లెట్స్ కావాల్సింది షో రికార్డ్స్ షో రికార్డ్స్ అనేది మనం డైరెక్ట్ గా ఏం చేద్దాం ఇంటర్ఫేస్ లో డిక్లేర్ చేయాలా లేకుండా ఇంప్లిమెంటేషన్ లో ఆప్షన్ లేదు కదా మీరు ఇక్కడ డైరెక్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఐబీ యాక్షన్ రాసి మెథడ్ రాసేయొచ్చు కదా ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది మీకు యాక్షన్ వచ్చిందా యా అంతే మరి పైన ఎందుకు డిక్లేర్ చేయడం అవసరం లేదు ఏంటి అంటే ఇప్పుడు గ్లోబల్ గా డిక్లేర్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ కూడా మనకు అవసరం లేదు యాక్చువల్ గా అయితేనేమో ఇక్కడ రాసుకోండి డైరెక్ట్ గా డ్రాప్ చేసుకోండి లేకపోతేనేమో ఆ డాటాస్ ఫైల్ లో ఇంటర్ఫేస్ సెక్షన్ లో పెట్టుకోండి అలా చేస్తే ఏంటి అంటే మీరు వేరే దగ్గర నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు మెథడ్ ని ఓకే అట్లా ఇప్పుడు డాట్ హెచ్ ఫైల్ ఇంటర్ఫేస్ ఎండ్ మధ్యలో పెట్టినా డాట్ ఎం ఫైల్ ఇంటర్ఫేస్ ఎండ్ మధ్యలో పెట్టినా ఒకటేనా కాకపోతే ఏంటంటే డాట్ హెచ్ ఫైల్ పెడితే ఏంటంటే మీకు అప్లికేషన్ స్కోప్ ఉంటుంది దానికి ఓకే డాట్ ఎం ఫైల్ అంటే ఏంటి కరెంట్ క్లాస్ లో మాత్రమే దాని స్కోప్ ఉంటుంది అంతే ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆర్టికల్ గెట్ ని బోల్డ్ చేసుకుందాం ఎందుకు బోల్డ్ చేస్తున్నాను అంటే నేను నాకు మేనేజ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆర్టికల్ గెట్ లో ఉన్నాయి కదా కాంటెక్స్ట్ లో ఉన్నాయి కాంటెక్స్ట్ అనేది నాకు ఇక్కడ ఉంది సో దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ నేను దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా ఆబ్జెక్ట్ గెట్ కి అందుకే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా ఆబ్జెక్ట్ గెట్ అన్నదాన్ని సో కరెక్ట్ టూ బటన్స్ ఉన్నాయి కదా ఇంకో బటన్ కి యాక్షన్ లేదా నేను డైరెక్ట్ గా దానికి ఇంకో దానికి ఇచ్చుకుంటా స్టోరీ బోర్డ్ డైరెక్ట్ గా నేను కనెక్ట్ చేసుకుంటా మనం ఒక లిస్ట్ తీసుకున్నామని చెప్పా కదా దాన్ని నేను డైరెక్ట్ గా ఇక్కడ తీసుకోండి ఓకే సో ఇక్కడ ఏంటి యాప్ డెలిగేట్ డెలిగేట్ అన్నా ఓకే డెలిగేట్ ఈ డెలిగేట్ అనే దానికి ఇక్కడ మనము ఏం చేద్దాం డెలిగేట్ ఈక్వల్ టు ఎలా క్రియేట్ చేద్దాం అనుకున్నాము యాప్ డెలిగేట్ కి ఇది ఎందుకు యాప్ డెలిగేట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు ఎక్కడ వ్యూ కంట్రోలర్ డాట్ ఎం లో యాప్ డెలిగేట్ అనే ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు యాప్ డెలిగేట్ క్లాస్ నుంచి ఎందుకు అంటే ఇప్పుడు నేను డెలిగేట్ అనే ఇప్పుడు దీని ఆబ్జెక్ట్ ని ఒకటే మెథడ్ లో చేయను కదా నేను వేరే వేరే మెథడ్ లో చేసుకుంటూ ఉంటా కదా సేవింగ్ అనేది నాకు ఓకే ఫైన్ సర్లే ఈ ప్రకారం ఏం చేద్దామంటే దీని ఇక్కడ కాదులే కానీ మనకు ఒకే దగ్గర చేస్తున్నాం కాబట్టి పర్లేదు నో ఇష్యూ సరే ఇక్కడ చేద్దాం యాప్ డెలిగేట్ నేను ఏంటి అంటే సపోజ్ నేను ఇక్కడ ఇక్కడ కూడా ఒకవేళ ఆపరేషన్ చేయాలి ఏదైనా ఒక ఆపరేషన్ చేశాను అనుకోండి నాకేం కావాలి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ కావాలి కదా ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ కావాలంటే నాకు ఎక్కడ నుంచి వస్తుంది మళ్ళీ యాప్ డెలిగేట్ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది ఓకే సో డైరెక్ట్ యాప్ డెలిగేట్ క్లాస్ నే యూస్ చేసుకోవచ్చు కదా ఎలా చేస్తారు అది మనకు అక్కడ ప్రాపర్టీ కదా బా మేనేజర్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ అనేది మనకు ప్రాపర్టీ కదా ఓకే ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేసుకుంటారు మీరు ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటారు ఓకే కానీ దీనికి ఏదైనా సెల్ఫ్ అలాంటిది ఉంటది కదా ఆ క్లాస్ ప్రాపర్టీని యూస్ చేసుకోవాలంటే నేను సేమ్ క్లాస్ లో ఉంటే సెల్ఫ్ అచ్చా ఓకే కాంటెక్స్ట్ అనేది ఎక్కడ ఉంది ఆర్ డెలిగేట్ క్లాస్ లో ఉంది మరి అంతేనా ఓహో సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ నుంచి ప్రాపర్టీని యూస్ చేసుకోవాలంట డెలిగేట్ ఈక్వల్ టు ఏంటి UI అప్లికేషన్ షేర్డ్ అప్లికేషన్ డెలిగేట్
ఇప్పుడు మనకి ఏంటి ఆబ్జెక్ట్ వచ్చేసింది ఒకటి యాప్ డెలిగేట్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు డెలిగేట్ డాట్ మేనేజ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ అంటే అయిపోతుంది కదా. మామూలుగా మనము ఇనిట్ అలాక్ చేస్తాం కదా ఇదేంటి కొత్తగా యూఐ అప్లికేషన్ ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు చెప్పాను యాప్ డెలిగేట్ చేసేటప్పుడు అలా చేయకూడదు ఎందుకంటే మనకి యాప్ డెలిగేట్ అనే క్లాస్ ప్రోటోకాల్స్ నుంచి వచ్చిన క్లాస్ ఇది. మనకు ప్రోటోకాల్ మెథడ్స్ ఉన్నాయి కదా వాటిలో నుంచి వచ్చిన క్లాస్ ఇది. ఓకే సో ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలి బటన్ యాక్షన్ మనం ఇవన్నీ సేవ్ చేసుకోవాలి కదా హాష్ ఇంపోర్ట్ ఇంకొకటి ఉంది కదా మనకు స్టూడెంట్ అనే క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్ కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం స్టూడెంట్ సమ్ స్టూడెంట్ ఈక్వల్ టు ఏంటది ఎన్ఎస్ మేనేజ్ ఆబ్జెక్ట్ సారీ ఎన్ఎస్ ఎంటిటీ డిస్క్రిప్షన్ ఇన్సర్ట్ న్యూ ఆబ్జెక్ట్ పర్ ఎంటిటీ పర్ నేమ్ దీని ఎంటిటీ ఏంటి మనకు స్టూడెంట్ ఎంటిటీ అదేనా కాంటెక్స్ట్ ఎక్కడుంది మనకు యాప్ డెలిగేట్ లో ఉంది అంటే ఏంటి డెలిగేట్ డాట్ మేనేజ్డ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ ఇందుకు తీసుకున్నాను నేను. ఒకవేళ నా ఇప్పుడు సపోజ్ నేను ఇదే మెథడ్ లో కాకుండా ఇక నేను సేవ్ చేస్తున్నాను డైరెక్ట్ గా సేవ్ చేస్తున్నాను కాబట్టి పర్లేదు నేను వేరే దగ్గర నేను ఒక ఒక దగ్గర నేను రిటైర్ చేసుకుంటున్నాను మళ్ళీ నాకేం కావాలి యాప్ డెలిగేట్ ఆబ్జెక్ట్ కావాలా వద్దా. ఇప్పుడంటే మనం ఏం చేస్తున్నాం ఒక సేవ్ యాక్షన్ ఒక దగ్గర మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు నేను ఇంకొక దగ్గర ఇంకొక యాక్షన్ లో ఇంకొక మెథడ్ లో మళ్ళీ నాకు మేనేజర్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ కావాలి కదా దానికోసం నాకు ఏం కావాలి యాప్ డెలిగేట్ అనే ఆబ్జెక్ట్ కావాలి. సో అందుకే నేను ఏం చేశానంటే నేను గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను డెలిగేట్ అని సో డ్యూటీ లో నేను ఆబ్జెక్ట్ అనే దానికి ఇనిషియలైజ్ చేశాను అప్పుడు నేను ఏం చేసి డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా. ఓకే స్టూడెంట్ ని కూడా అలాగే చేసుకోవచ్చు కదా ప్రస్తుతానికి అయితే మనకు ఒక దగ్గర ఇచ్చింది కదా అవసరం లేదు. స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఎక్కడ చేసుకుందాం మనం డైరెక్ట్ గా ఇచ్చేదామా లేకపోతే మనకు ఆల్రెడీ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా సో ఏంటది నేమ్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ అలాగే స్టూడెంట్ డాట్ ఏంటది నెంబర్ ఈక్వల్ టు ఏంటి నెంబర్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ అలాగే స్టూడెంట్ కొంచెం స్క్రీన్ పైకి ఉన్నారా స్టూడెంట్ డాట్ అడ్రస్ కదా అడ్రస్ ఈక్వల్ టు ఏంటి అడ్రస్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్. సో అంతా సెట్టింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఇన్సర్షన్ చేయాలి అవునా. సో దానికోసం ఏం కావాలి మనకు ఒక ఎర్రర్ ఆబ్జెక్ట్ కావాలి ఎన్ఎస్ ఎర్రర్ ఎన్ఎస్ ఎర్రర్ ఎర్రర్ అండ్ ఇంకా ఏంటి బూల్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఏంటది డెలిగేట్ డాట్ మేనేజ్డ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ సేవ్ విత్ ఎర్రర్ అంతే. సో ఫ్లాగ్ కరెక్ట్ అయితే ఏం చేస్తారు ఇఫ్ ఫ్లాగ్ అయితే అది కాట్ సేవ్ అని అలర్ట్ చూపిస్తా ఒకసారి యూఐ అలర్ట్ వ్యూ యూఐ అలర్ట్ వ్యూ లాక్ నీట్ విత్ టైటిల్ ఇన్సర్ట్ స్టూడెంట్ రికార్డ్ ఇన్సర్టెడ్ ఓకే మనకు అదర్ పర్సన్ ఏం అవసరం లేదు ఇక్కడ ఏంటి అలర్ట్ షో ఫైన్ ఇదంతా బాగానే ఉంది సపోజ్ సరే ఒక నిమిషం ఉండండి
अर्थम कदा इकड़े मन टेक्स्ट वैलिडेशन कार्तिक अदे अदे ना सेव्ड डेटा अंत दीन अर्थम इन మనం ఏం చేసాం అప్లికేషన్ స్టార్ట్ చేశాక మన కోడ్ డేటాను సేవ్ మనం మాడిఫై చేసామా లేదా కోడ్ డేటాలో ఉన్న ఫీల్డ్స్ ని మాడిఫై చేయడం కానివ్వండి లేకపోతే దాంట్లో ఎంటిటీని యాడ్ చేయడం కానివ్వండి డిలీట్ చేయడం కానివ్వండి మీరు ఏం చేశారు కోడ్ డేటాను అంతా కూడా మాడిఫై చేశారు మాడిఫై చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సో మీ అప్లికేషన్ ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి అప్లికేషన్ ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతనే ఏంటి అంటే మీకు నెక్స్ట్ చేసే కోడ్ డేటా మోడిఫికేషన్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి లేకపోతే అవ్వవు ఓకే అదే మీరు ఒకవేళ ఎస్క్యులేట్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళనుకోండి ఏం చేసేవాళ్ళు అక్కడ అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయాలి తర్వాత ఏంటి అంటే మీకు డిరైవ్డ్ డేటా అని ఒక లైక్ ఒక అప్లికేషన్ ఫోల్డర్ ఉంటుంది ఓకే యా ఇది మనకి ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీకు ఆల్రెడీ మీ అప్లికేషన్ లో కొంచెం డేటాని సేవ్ చేసుకుంటారు కదా సో ఆ డేటా అంతా మీకు డిరైవ్డ్ డేటా అనే ఫోల్డర్ లో సేవ్ అవుతుంది సో ఆ డేటాని మీరు చూసుకొని అది ఎక్కడ ఉందో చూసుకొని ఆ డేటాని డిలీట్ చేసిన తర్వాతనే ఇది డిలీట్ చేయాలి ఆ ఫోల్డర్ కు డిలీట్ చేసుకోవాలి మీరు అలాగైతేనే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఇది ఒక కాంప్లెక్సిటీ ఎస్టైర్ ప్రోగ్రామింగ్ వల్ల ఓకే సో కోడ్ డేటా అయితే మీకు ఓన్లీ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం చేశారు మోడిఫికేషన్ మనం ఇక్కడ కోడ్ స్టూడెంట్ అనే ఎంటిటీలో వేరే చేంజ్ చేస్తాం కదా మళ్ళీ ఆ డేట్ అని కాకుండా వేరే ఇది మళ్ళీ చేంజ్ చేస్తాం కదా ఆట్రిబ్యూట్ ఓకే అవునా ఓహో ఓకే ఓకే జస్ట్ ఇక్కడ మనం పెట్టాం కదా తీసేద్దాం ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి ఏమవుతుంది సేవ్ అయిపోతుంది అవునా సేవ్ అయిందా అంటే ఏమి సేవ్ అయింది ఇప్పుడు మీకు నేమ్ అనే ప్లేస్ లో ఎంటీ స్పేస్ యా బ్లాంక్ రికార్డ్ సేవ్ అయింది మీకు ఒకటి సో దానికోసం మనం ఏం చేద్దామంటే చిన్న ఎక్సెప్షన్ లాంటిది పెడదాం ఎక్సెప్షన్ అంటున్నా వాల్యుయేషన్ లాంటిది ఓకే ఇక్కడ ఏం చేద్దాం ఇఫ్ యుఐ సారీ యుఐ అంటున్నా ఏంటంటే నేమ్ ఫీల్డ్ dot text dot length equal to zero అయితే ఒక పని చేద్దాం జీరో కి నిల్ కి ఎడా ఏంటి కార్తిక్ నిల్ అనేది మనకు ఆబ్జెక్ట్ కి సంబంధించింది జీరో అనేది మనకు మన నెంబర్ సంబంధించింది void show string with message in a string message ఇలా అంటున్నాను ఏం ఇక్కడ ఏం చేస్తాను నేను యుఐ అలర్ట్ వ్యూ ఇక్కడ అలర్ట్ మనకి అలర్ట్ అయింది కదా
కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఇక్కడ మెసేజ్ దగ్గర ఏం పెడదాం? మెసేజ్ పెడదాం. మెసేజ్ దగ్గర ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సింపుల్ గా సెల్ఫ్ షో పలెట్ విత్ మెసేజ్. ఏ మెసేజ్ నాకు కావాల్సింది? ప్లీజ్ ఎంటర్ నేమ్. లేకపోతే నేను ఏం చేయాల్సి వచ్చేది, 3 టైమ్స్ నేను వాలెట్ పేరు రాసుకోవాల్సి వచ్చేది, అవును కదా? అవునా? యా, కోడ్ ని కొంచెం చూసి రాసుకోండి. ఎక్కడెక్కడైతే మీకు రిటర్న్ లైక్ డూప్లికేషన్ వస్తుందో ఆ డూప్లికేషన్ కోడ్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోండి. నాకు ఇప్పుడు మెసేజ్ ఒకటి మారాలి కాబట్టి ఏం చేశాను, ఆ మెసేజ్ ఒకదాన్ని పంపిస్తున్నాను అంతే. ఓకే, సో నంబర్ టెక్స్ట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే, ఇలా కాకుండా మీరు ఇంకో లా కూడా రాసుకోవచ్చు ఇఫ్ స్టేట్మెంట్ ని. సెల్ఫ్ షో అలర్ట్ విత్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ నంబర్ ఎల్స్ ఇఫ్. ఇక్కడ నేను ఇలాగ రాస్తా చూడండి, నాట్ అడ్రస్ డాట్ టెక్స్ట్ డాట్ లెంత్ ఇలాగ రాసుకోవచ్చు నేను. సెల్ఫ్ షో అడ్రస్ ఎల్స్ తర్వాత తెలియ కదా ఇంకా మీకు. అది మళ్ళీ ఇది కూడా రాసుకోవచ్చు సేమ్ నేను. సెల్ఫ్ ఇన్సర్షన్ సక్సెస్ఫుల్ అంతే కదా. చూద్దాం ఒకసారి. చిన్న ప్లీజ్ ఎంటర్ నేమ్. ఇక్కడ కూడా థింగ్ కావాలి మనకు. ఇప్పుడు మనకి హెల్సి స్టేట్ లోకి వెళ్తుంది, స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. ప్లీజ్ ఎంటర్ నెంబర్. నెంబర్ ఏంటి థింగ్ కావాలి మనకు? నెంబర్ మనకు సమ్ 1 2 3 ఏబిసి అందాం. మళ్ళీ ఎంటర్ చేస్తే ఏం కావాలి? అడ్రస్ కావాలి. ఇప్పుడు సేవ్ కొడితే అవుతుంది, ఇన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే సేవ్ రికార్డ్ కొట్టగానే నాకు దాంట్లో ఉన్న రికార్డ్స్ మొత్తం అంటే నాకు దాంట్లో డేటా అంతా కూడా నాకు ఎరేజ్ అయిపోవాలి. ఎలా చేయాలి అప్పుడు నేను? గైస్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను కదా ఐఓఎస్ అని 1 2 3 అని, అంతా నాకు ఎరేజ్ అయిపోవాలి. ఎలా చేస్తారు మరి? ఇప్పుడు ఐబి యాక్షన్ లో సేవ్ అందులో నేమ్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నిల్ అని కానీ. సరే, ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 3 రాస్తారు అలాగా. నాకు ఒక 15 ఉన్నాయి, అప్పుడు ఎలా చేస్తారు మరి? ఒక మెథడ్ కాల్ చేయడానికి ఆ మెథడ్ లో బ్లాంక్ వెట్ ఐ మీన్ ఈ మెథడ్ ఆ మెథడ్ లో ఇది బ్లాంక్ చేయడానికి ఒక అంటున్నావు అంటే ఇలా అంటున్నావు కదా ఎల్స్ దీని తర్వాత, సారీ ఇక్కడ కాదు మొత్తం అయిపోయింది ఇన్సర్షన్ తర్వాత, ఇన్సర్షన్ తర్వాత, ఇన్సర్షన్ తర్వాత లేకపోతే నేమో ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటారు కదా. ఇలాగా నేమ్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇలా అంటున్నారు మీరు అంతే కదా, అవునా?
సరే ఇప్పుడు మూడు అన్నారు కాబట్టి మూడు ఉన్నాయి కాబట్టి పర్లేదు అలా పెట్టుకోవచ్చు. మరి మనకు ఒక ఇప్పుడు 15 to 20 ఉంటాయి అప్పుడు ఎలా మరి అన్నిటికీ అలా రాసుకుంటూ వెళ్తారా? సో దానికోసం ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడే రాసుకోవచ్చు లేదంటే వేరే మెథడ్ లో రాసుకోవచ్చు. సరే ఒక మెథడ్ లాగా చేసుకుందాం. రీసెట్ ఫీల్డ్స్ అని ఒకటి మెథడ్ రాసుకుందాం. ఓకే సో ఇక్కడ కాల్ చేసుకుందాం దాన్ని. మీరు ఒక మెథడ్ రాసుకుంటే మీరు వేరే దగ్గర నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు కదా రీసెట్ ఫీల్డ్స్. ఓకే ఇక్కడ నేనేం రాస్తానంటే సింపుల్ గా చూడండి నా లాజిక్ ఏంటి అంటే ఫర్ యుఐ వ్యూ లేకపోతే ఇలా ఇలా పెట్టుకోండి యుఐ టెక్స్ట్ ఫీల్డ్ సారీ ఇన్ దేంట్లో సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ సబ్ వ్యూస్. మనకి డిఫాల్ట్ వ్యూకు అన్ని కూడా డిఫాల్ట్ వ్యూకు ఉన్న సబ్ వ్యూస్లలో నాకు టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అవి. ఓకే ఏం చేస్తున్నాను ఈ ఫీల్డ్ అని ఫస్ట్ చెక్ చేసుకోండి. టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఈజ్ కైండ్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ క్లాస్ యుఐ టెక్స్ట్ ఫీల్డ్ అయితేనే యుఐ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ అయితేనే ఏం చేస్తారు టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇలా అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సింపుల్ గా చూడండి మీకు సెల్ఫ్ డాట్ వ్యూ అంటే ఏంటి డిఫాల్ట్ వ్యూ లో ఉండే సబ్ వ్యూస్. మీకు ఇక్కడ ఏమొస్తుంది సబ్ వ్యూస్ అంటే ఎరే వస్తుంది లిస్ట్ ఆఫ్ ఎరే వస్తుంది దాంట్లో ఉండే సబ్ వ్యూస్ మొత్తం వస్తాయి. ఓకే సో వాటిలో ఉండే టెక్స్ట్ ఫీల్డ్స్ ఓకే ఇవి యాక్చువల్గా మీకు రిట్రైవ్ చేసేది ఏంటి అంటే దీంట్లో ఉండేటి మొత్తం వ్యూస్ ఉంటాయి. మనం యాక్చువల్గా ఏం చేయాలంటే యూఐకి సబ్ వ్యూ అని పెట్టుకోవాలి మనకు తెలుసు కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం యూఐ టెక్స్ట్ ఫీల్డ్ స్టార్ టెక్స్ట్ ఫీల్డ్ అంటున్నాం. సో ఒకవేళ మీకు ఎందుకు అంటే ఇప్పుడు మన సబ్ వ్యూస్లలో బటన్ కూడా ఉంది కదా రెండు బటన్స్ ఉన్నాయి మూడు టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి బటన్స్ కూడా ఉన్నాయి ఆ బటన్ కూడా కావచ్చు కదా ఆ ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకు ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ అయితే మాత్రమే అప్పుడు ఏం చేస్తున్నాను టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇలా అంటున్నాను. ఓకే ఓకే అది ఫర్ లూప్ ఎన్నిసార్లు లూప్ అవుతుంది మీకు మీ సెల్ఫ్ డాట్ మీ డిఫాల్ట్ ఫీల్డ్ ఎన్ని ఉంటాయి ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ అని కాదు ఎన్ని సబ్ వ్యూస్ ఉంటాయి అన్ని సబ్ అన్ని సార్లు మీకు ఇప్పుడు 5 times రిపీట్ అవుతుంది. ఓకే సో ప్రతి కాంపోనెంట్ కి వెళ్ళి ఇది టెక్స్ట్ ఫీల్డ్ కాదని చెక్ చేసుకుంటా చెక్ చేసుకున్న తర్వాత మనం ఏమంటామంటే ఫాస్ట్ ఎనిమరేషన్ అంటాం. ఫాస్టర్ ఎనిమరేషన్ ఫాస్ట్ ఎనిమరేషన్ ఓకే ఇది మీరు ఎప్పుడైనా అడిగితే అడగచ్చు ఎవరైనా ఇంటర్వ్యూ. ఓకే మనకు ఈ ఫర్ లూప్ వేరే ఉంటుంది నార్మల్ ఈ ఫాస్ట్ ఎనిమరేషన్ వేరే ఉంటుంది. నార్మల్ ఫర్ లూప్ లో మనం ఏం చేస్తాం i = 0 i < 10 ఇలాగంటాం కదా i++ i - అంటాం కదా. ఓకే అవునా యా ఇక్కడ చూడండి నేను రాస్తాను ఫర్ లూప్ అనేది యాక్చువల్ ఫర్ లూప్ ఇలా ఉంటుంది మనకు మనకు యాక్చువల్ ఫర్ లూప్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ ఏం చేస్తాము ఇంట i = 0 అంటాం అయ్యనే కాదు మీ ఇష్టం ఏదైనా వాల్యూ ఒకటి కండిషన్ ఆ కండిషన్ చెక్ చేసుకోండి ఆ అనేది మీకు దేనికి లెస్ దాన్ ఉండాలి దేనికి గ్రేటర్ దాన్ ఉండాలి అదొకటి ఇంక్రిమెంటా లేకపోతే డిక్రిమెంటా అక్కడ మీరు స్టేట్మెంట్ రాసుకుంటారు. ఇది మన యాక్చువల్ ఫర్ లూప్. మీరు దీన్ని ఏం చేస్తున్నారంటే దీన్ని మనం ఫాస్ట్ గా ఎనిమరేట్ చేస్తున్నాం అంటే దాన్ని మనం ఫాస్ట్ ఇటరేట్ చేయడం ఏమంటాము ఫాస్ట్ ఎనిమరేషన్ అంటాం. కార్తిక ఇఫ్ కండిషన్ అర్థం కాలేదండి ఒకసారి చెప్తా ఎక్కడబ్బా మీరు ఫాస్ట్ ఎనిమరేషన్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ రాశారు కదా ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇది ఒక మెథడ్ కాల్ చేస్తున్నారు మీరు ఈస్ కైండ్ ఆఫ్ క్లాస్ అంటే మీకు ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనే ఆబ్జెక్ట్ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ క్లాసా కాదా
ఒకవేళ యూఐ టెక్స్ట్ ఫీల్ కా ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఆరు ఉన్నాయి ఎన్ని ఐదు ఉన్నాయి కదా ఐదు మీకు రెండు బటన్స్ కూడా ఉన్నాయి మరి ఓకే మీరు బటన్ అయితే ఏంటి ఇప్పుడు బటన్ కి బటన్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సంథింగ్ అని ఉంటుందా మీకు ఉండదు కదా అప్పుడు మీకు ఎక్సెప్షన్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను దీన్ని తీసేసి రన్ చేస్తాను మీకు అప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది చూడండి ఇక్కడ మనం కాల్ చేసుకోలేదండి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశారు కదా రీసెట్ ఫీల్స్ అని ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది మనకు యూఐ టెక్స్ట్ ఫీల్డ్ లో ఇది చూడండి ఒకసారి యూఐ టెక్స్ట్ ఫీల్డ్ ఉందా అవునా సారీ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ మన డాట్ టెక్స్ట్ టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంటుంది కదా అవునా ఫైన్ మళ్ళీ ఇంకొకటి ఏంటి ఈసారి కూడా టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఏముంటుంది మనకు టెక్స్ట్ ప్రాపర్టీ ఉంటుంది మళ్ళీ ఏంటి మళ్ళీ కూడా టెక్స్ట్ వచ్చింది అదే టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది ఈసారి వచ్చేది ఏంటో చూద్దాం ఇప్పుడు చూడండి ఒకసారి మనకు ఏమొచ్చింది యూఐ బటన్ అదే ఇప్పుడు చెప్పింది నేను మరి మీకు యూఐ బటన్ అనే దానికి టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంటుందా ఉంటుంది ఇప్పుడు చూడండి వచ్చింది ఎక్స్టెన్ అది అందుకే మనం ఏం చేద్దాం కండిషన్ అని చెక్ చేసుకుందాం ఓకే ఓకే కానీ అసలు ఆ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ లో కానప్పుడు బటన్ టైప్ అసలు ఎలా తీసుకుంటుందండి ఫర్ లూప్ లో అది అర్థం అవ్వలేదు బటన్ టైప్ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ కాదు కదా అసలు బటన్ అనేది యాక్షన్ కదా సో అసలు యూఐ టెక్స్ట్ ఫీల్డ్ లోకి ఎందుకు తీసుకుంటుంది అప్పుడు ఫర్ లూప్ లోకి అసలు యాక్చువల్ గా ఫర్ లూప్ లోకి మనము అది కండిషన్ కాదు మరి అది యూఐ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక జస్ట్ పారామీటర్ అంతే ఎలా రాయాలంటే ఇది చూడు చూడు యూఐ వ్యూ సమ్ సబ్ వ్యూ ఇలా రాసుకోవాలి మనం యాక్చువల్ గా అయితే ఈ సబ్ వ్యూ అనేది ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి యూఐ టెక్స్ట్ ఫీల్డ్ మళ్ళీ టెక్స్ట్ ఫీల్డ్ ఈక్వల్ టు ఏం చేయాలి ఇప్పుడు మన యూఐ టెక్స్ట్ ఫీల్డ్ మళ్ళీ కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టెక్స్ట్ ఫీల్డ్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి ఇలా రాసుకోవాలి నేను ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఎక్కువ శాతం వరకు టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా మళ్ళీ అందులోటి మళ్ళీ మనం ఏంటి టెక్స్ట్ ఫీల్డ్ కే మనము టెక్స్ట్ అనేది సెట్ చేస్తున్నాం కదా ఆ ఉద్దేశంతో నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకున్నా ఇక్కడ ఫర్ లూప్ లో మీరు అక్కడ చేసింది అర్థమైందండి అసలు టెక్స్ట్ ఫీల్డ్ అనే ఆబ్జెక్ట్ తీసుకుని అది లూప్ ద్వారా ఒక్కొక్క టెక్స్ట్ ఫీల్డ్ నుంచి నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్ వెళ్తూ ఉంటుంది అర్థమైంది ఫాస్ట్ ఎనుమరేషన్ మీరు చెప్పింది కానీ అక్కడ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ స్టార్ట్ టెక్స్ట్ ఫీల్డ్ అన్నప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ ఫీల్డ్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ తీసుకోవాలి కదా బటన్ టైప్ కూడా ఎందుకు వస్తుంది అక్కడ అన్న డౌట్ వచ్చింది అదే అంటున్నాను బాబు నేను ఇక్కడ ఒక నిమిషం మీరు అక్కడ యూఐ వ్యూ అని ఉంది కదా యూఐ వ్యూ సబ్ వ్యూ కాంపోనెంట్ అనుకుంటాను అర్థం అవుతున్నప్పుడు అన్ని కాంపోనెంట్స్ చెక్ చేస్తుంది అన్నమాట ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనకు వ్యూస్ అనేవి దేంట్ నుంచి రావాలంటున్నాను సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ సబ్ వ్యూస్ అంటున్నాను అంటే ఏంటి దీంట్లో ఉండే అన్ని వ్యూస్ కూడా మీకు ఎన్యూమరేట్ అవుతాయి ఇప్పుడు ఇటరేట్ అవుతాయి ఓకే ఓకే ఒకటని కాదు మీకు ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే మీరు ఓన్లీ నేనేమన్నాను టెక్స్ట్ ఫీల్డ్ అని అన్నాను కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ ఒకటే రావాలి కదా అనుకుంటున్నారు మీరు అలా కాదు ఇన్ డాట్ సెల్ఫ్ చూడండి ఇక్కడ నాకు ఏంటి అంటే డాట్ సబ్జెక్ట్ అన్నాను కాబట్టి దీంట్లో ఉండే అన్ని సబ్జెక్ట్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి ఇటరేట్ అవుతూ ఉంటాయి మనం మొత్తం సబ్జెక్ట్స్ తీసుకుంటే యూఐ టెక్స్ట్ ఫీల్డ్ స్టార్ టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ టెక్స్ట్ ఫీల్డ్స్ అని పెట్టుకోవచ్చు కదండి ఇన్ సెల్ఫ్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్స్ అని ఎట్లాబా యూఐ టెక్స్ట్ ఫీల్డ్ స్టార్ టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ సెల్ఫ్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్స్ అని పెట్టుకుంటే ఇన్ సరిపోతుంది కదా సెల్ఫ్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ అప్పుడు ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ లో తీసుకుంటది కదా అది అంటే ఎట్లా దాని కదా మాకు లేదు కదా అట్లాంటి ఏపీఐ ఏం లేదు కదా అంటే నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చూసానండి ఇప్పుడు అరే ఉంది అనుకోండి ఫాస్ట్ ఎనుమరేషన్ ఎగ్జాంపుల్ అన్నమాట మనకు ఎగ్జాంపుల్ చూసినప్పుడు అది మనకి ఎప్పుడు అవుతుంది అంటే మీకు అది కూడా చెప్తాను
మీరు అవుట్లెట్ తీసుకుంటారు కదా, కనెక్ట్ చేసుకుంటారు కదా. అవునవును. ఇప్పుడు సపోజ్ నేను దీనికి వేరే అవుట్లెట్ కనెక్ట్ చేద్దా చేస్తాము. ఇప్పుడు దీనికి ఒక అవుట్లెట్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇలా అవుట్లెట్ అని కాకుండా అవుట్లెట్ కలెక్షన్ అని తీసుకుంటా. ఇప్పుడు నేను చూడండి, అవుట్లెట్ అని కాకుండా అవుట్లెట్ కలెక్షన్ అని తీసుకుంటాను. నేను ఏమి ఇస్తానంటే టెక్స్ట్ ఫీల్డ్స్ అని ఇస్తాను, మీరు చెప్పినట్టుగా టెక్స్ట్ ఫీల్డ్స్. ఓకే, అలాగే ఇదే దాన్ని మళ్ళీ ఏం చేస్తాను, దీనికి ఇస్తాను సేమ్, మళ్ళీ దీన్ని దీనికి ఇస్తాను సెకండ్ దానికి, మళ్ళీ సేమ్ దీన్ని దీనికి ఇస్తాను. అంటే ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ అనే దాంట్లో ఒక టెరే యాక్చువల్ గా మనకు అవునా, టెక్స్ట్ ఫీల్డ్స్ అనేది నాకు ఒక అరే. నీకు ఏమున్నాయి మనకు, మూడు ఉన్నాయి, మూడు కూడా టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చా మీరు, చూడండి కనెక్ట్ అవ్వట్లేదు అసలు, చూడండి బటన్ కి, అవునా బటన్ కి కనెక్ట్ అవ్వట్లేదు, చూస్తున్నారా అక్కడ మనకి ఎనేబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేయొచ్చు ఇక్కడ చూడండి, దీంట్లో మీరు చెప్పినట్టుగా ఇలా చేయొచ్చు. చెప్పు నేను రీసెట్ టెక్స్ట్ ఫీల్డ్స్లలో చెప్పినట్టుగా యూఐ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ ఏంటది టెక్స్ట్ ఫీల్డ్స్ ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు నేను అసలు ఈ కండిషన్ కనే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నాకు టెక్స్ట్ ఫీల్డ్స్ అనే ఆబ్జెక్ట్లలో ఆల్రెడీ నేను మూడు కూడా టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, నాకు తెలుసు కదా, నేనే కదా కనెక్ట్ చేసుకున్నది, అవునా గైస్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ అనే అరేలో మొత్తం నాకు ఉన్నాయన్ని కూడా టెక్స్ట్ ఫీల్డ్సే ఉన్నాయి. ఓకే, నేను డైరెక్ట్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ మళ్ళీ ఆ కండిషన్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు నాకు, ఎందుకంటే నాకు టెక్స్ట్ ఫీల్డ్స్ అనే ఏరియాలో డైరెక్ట్ గా ఉన్నాయి ఏంటి అవుట్లెట్స్, టెక్స్ట్ ఫీల్డ్ సంబంధించిన అవుట్లెట్స్ ఉన్నాయి. సో నేను ప్రతి ఒక్కదాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాయి అక్కడ. ఓకే, అట్లా లేదు లేదు వస్తుందా ఒకసారి మౌస్ వస్తుంది ఇప్పుడు వస్తుంది. సో అలా చేయొచ్చు అనమాట మనం. సో ఇలా కూడా తీసుకోవచ్చు అంటారా మీరు, అందుకే కదా చెప్పింది. ఇప్పుడు ఒక నిమిషం, హలో గైస్. చెప్పండి. హలో, సో సేవ్ రికార్డ్ పోయినా మొత్తం ఇట్లా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేమ్ ఫీల్డ్ అని కాకుండా ఇలా చేయొచ్చు. అబ్బా చూడండి ఒకసారి, టెక్స్ట్ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ 0 డాట్ టెక్స్ట్ అనొచ్చా, టెక్స్ట్ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్స్ అరే లా తీసుకుంటే చేయొచ్చా ఇలా ఎలాగా, టెక్స్ట్ ఫీల్డ్స్ ఎరే లాగా తీసుకుంటే చేయొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ అనేది సబ్ వ్యూ లో అంటున్నారా ఇండెక్సింగ్ అది? ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ 0 అంటున్నాను. టెక్స్ట్ ఫీల్డ్స్ అనేది నాకు ఏంటి అసలు, ఇప్పుడు
ఎక్స్పెక్టేషన్ అరే అరేలు ఏమున్నాయి నాకు? ఇండెక్సెస్ ఉంటాయి, 3 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి, మీరు కనెక్ట్ చేసుకున్న అవుట్లెట్స్ ఉన్నాయి దాంట్లో, మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కనెక్ట్ చేసుకోలేదు, అన్ని కూడా ఒక ఒకే అవుట్లెట్ లాగా ఒక అరే లాగా కనెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఏమున్నాయి, మీకు అవుట్లెట్స్ ఉన్నాయి, త్రీ టెక్స్ట్ ఫీల్డ్ అవుట్లెట్స్ ఉన్నాయి. దాంట్లో నాకు ఉన్నది ఏంటి, ఫస్ట్ కనెక్ట్ చేసింది ఏంటి, మీరు నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్ కనెక్ట్ చేశారు. సో అందుకే నేను ఏం చేసుకున్నాను, ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్స్ లో ఆబ్జెక్ట్ ఐడెంటిటీ 0 నాకు ఏముంది, నేమ్ ఫీల్డ్ ఉంది, అంటే నేమ్ కు సంబంధించిన టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. సో దాన్ని నేను ఏం చేశాను, టెక్స్ట్ ఫీల్డ్ కన్వర్ట్ చేసి డాట్ టెక్స్ట్ అన్నాను, అనొచ్చు కదా. ఓకే అట్లా ఓకే, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఫైన్, సో ఇన్సర్షన్ అండ్ ఐపెక్ అనేది అరే కింద కన్వర్ట్ చేయడానిక ఏంటప్పా అవుట్లెట్ కనెక్షన్ చేశారు కదా మీరు ఇందాక, అది కలెక్షన్ అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నిటిని అరే కింద కన్సిడర్ చేస్తారు. అవుట్లెట్ కలెక్షన్ కలెక్షన్ అంటే ఏంటి, గ్రూప్ చేయడం. అక్కడ ఏమన్నారు మనకు, అవుట్లెట్ కలెక్షన్ అన్నారా, అంటే ఏంటి అవుట్లెట్స్ ని కలెక్షన్ లాగా తీసుకోవడం అంతే అప్పుడు కదా. ఇండివిజువల్ గా డిఫైన్ చేయక్కర్లే కదండి ఒక్కొక్క టెక్స్ట్ ఫీల్డ్ ని. మనం మళ్ళీ ఇట్లా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది మీకు, ఇక్కడ ఫస్ట్ కన్వర్ట్ చేయాలి, తర్వాతకి ఏంటి టెక్స్ట్ ఫీల్డ్స్ అని ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ 0 అని ఇవన్నీ రాసుకొని డాట్ టెక్స్ట్ పెడితే రాదు, తర్వాత కన్వర్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అవునా, ప్రతిసారి రాసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం అలా తీసుకుందాం. క్లియర్? ఓకేనా, ఇది చాలా అన్యూజువల్ గా ఉంది కార్తిక్. ఇది స్టూడెంట్ డాట్ నేమ్ అనేది అసలు అది మెథడ్ లా ఉంది, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, పారాంథసిస్ ఉన్నాయి. ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఫస్ట్ నేను చేసింది ఏం లేదబ్బా, ఇక్కడ చూడండి మామూలుగా అయితే ఎలా రాయాలి మీరు, ఇప్పుడు నేను ఫస్ట్ గా చెప్తున్నాను. మరి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్స్ అనేది మనకి అరే కదా, సో దాంట్లో ఉండే ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్, అవునా. చూడండి ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ నాకు ఏ ఇండెక్స్ లో ఉంది, నేమ్ ఫీల్డ్ అనేది 0th ఇండెక్స్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఆబ్జెక్ట్ వచ్చింది ఒకటి, కానీ టెక్స్ట్ ఫీల్డ్ ఆబ్జెక్ట్ కాదు, అవునా. మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి, ఆబ్జెక్ట్ వచ్చింది అంతే, టెక్స్ట్ ఫీల్డ్ ఆబ్జెక్ట్ రాలేదు. ఇంకా మీరు ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకున్నా కానీ మీకు వచ్చేది ఏంటి, ఆబ్జెక్టే వస్తుంది డైరెక్ట్ గా, టెక్స్ట్ ఫీల్డ్ అనే ఆబ్జెక్ట్ రాదు. సో ఇప్పుడు మీరు డాట్ అని పెట్టినా కానీ టెక్స్ట్ అనేది రాదు, చూడండి వస్తుందా రావట్లేదు, అవునా. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని టెక్స్ట్ ఫీల్డ్ లో కన్వర్ట్ చేసుకోవాలి, యూఐ టెక్స్ట్ ఫీల్డ్ లోకి, యూఐ టెక్స్ట్ ఫీల్డ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే ఏం చేయాలి, ఇప్పుడు డాట్ టెక్స్ట్ అంటే వస్తుంది ఇట్లా. సో ఇదంతా మనకు అవసరం లేదు, సో జస్ట్ మీకు తేలాలని చెప్తున్నాను అంతే. ఓకే, ఓకే ఓకే, నేమ్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఇలా. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే మన టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి దాన్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, షో రికార్డ్స్. మనం దీనికోసం ఏం చేద్దాం, డైరెక్ట్ టేబుల్ వ్యూ కంట్రోల్ తీసుకుందాం, అలాగే దీన్ని కొంచెం కస్టమైజ్ కూడా చేద్దాం. మనం ఇంతమంది వరకు కస్టమైజ్ చేయాలనుకుంటాం కదా, చైల్డ్. సో మనం దీంట్లో ఏముంది, మనకు సెల్ డైరెక్ట్ గా వచ్చేసింది. ఈ సెల్ లో మనం ఏం చేద్దామంటే మూడు లేబుల్స్ తీసుకుందాం, కంపల్సరీ మూడు చూపించాలి కదా ఇప్పుడు మరి, అవునా. సో లేబుల్ ఫస్ట్ వన్, నేను దీన్ని ఆల్ట్ కొట్టుకుని డ్రాగ్ చేస్తున్నాను, ఆల్ట్ కొట్టుకుని మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను, నాకు మూడు వచ్చేసాయి.
सो ये मोड की मैं अवटेट सारी पिंस कनेक्ट पिंस लास्ट दी कंटी सो वीट मेदा हाइट इच्छेद निवेदा ओके अपडेट पड़ते पे मत फाइन अपडेट अंटे इप्पुडु ई मूडिट सेलेक्ट चेसुकुन्ना कदा ओके दींट्लोकि वच्चेसि इक्कड अपडेट कांस्टेंट अंटे नाकु अंटे ई सेल लो उन्न मोत्तम व्यूस अन्नी कूडा अपडेट अवुतायि ओके नेनु अंटे लाइक प्रिंट्स एमैना चेंज चेसिना गानिवंडि लेकपोतेनेमो वाटिनि आ व्यूस नि जरिपिना गानिवंडि एमवुतायि नाकु आ पिन्स अनेवि नाकु अपडेट अदि डिस्टर्ब अवुतू उंटायि कदा ఆ డిస్టర్బ్ అయిన పిన్స్ ని మళ్ళీ అప్డేట్ చేయడానికి ఏం చేయాలి నేను ఒకవేళ నాకు పర్టిక్యులర్ సెల్ కు మాత్రమే సెలెక్ట్ చేసుకున్న సెల్ కావాలంటే నేమో ఈ పై సెక్షన్ లో అప్డేట్ కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మొత్తానికి కావాలంటే ఏం చేయాలి దీంట్లో ఈ సెక్షన్ లో ఓకే సో బేసిక్ గా మనకేంటి అంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మనం ఒక టేబుల్ వ్యూ కంట్రోలర్ ఉన్నాం కదా దీనికి మనం యాక్చువల్ గా అయితే ఇంకొక స్పెసిఫైడ్ క్లాస్ తీసుకోవాలి అవునా దీనికి మనం ఏం తీసుకోవాలి స్పెసిఫైడ్ క్లాస్ తీసుకోవాలి కదా సో తీసుకుందాం అలాగే నేను తీసుకుందాం సోర్స్ యూఐ వ్యూ కాకుండా యూఐ టేబుల్ వ్యూ కంట్రోల్ తీసుకుందాం सो ई कैनवास दाने असैनि कैनवास की क्लास देंजी टेबल कंट्रोल वन मोर थिंग टेबल कंट्रोल टेबल से कई इवानी ईडी सी सेल ईडी इच्छा नैन रीज ईडी दीन तेना मन రీజబిలిటీ చేస్తాం ప్రతి సెల్ ని కూడా ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఒకటి మనము ఈ క్యాన్వాస్ కి ఇప్పుడు ఏంటి ఇంతకుముందు వరకు ఏముంది దీని క్లాస్ ఏముంది ఇంతకుముందు వరకు లైక్ దీని సూపర్ కంట్రోల్ సూపర్ సూపర్ క్లాస్ ఏ ఉంది కదా యూఐ టేబుల్ కంట్రోల్ ఉంది అవునా ఇప్పుడు మనం ఏం చేసాం దానికోసం స్పెసిఫిక్ కంట్రోల్ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాము అంటే మన కోసం మనకు వేరే ప్రాపర్టీస్ కావాలి మనకు వేరే మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవునా ఓకే మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ సెల్ అనే దానికి కూడా నాకేముంది ఇక్కడ సెల్ అనే దాంట్లో నేనేం చేస్తాను ఇప్పుడు దానికి ఏ క్లాస్ ఉంది దాని సూపర్ క్లాస్ ఉందా లేదా అంటే ఏంటి దాని సూపర్ క్లాస్ అది మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని మాడిఫై చేస్తున్నానా సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యూఐ టేబుల్ యూస్ ఓకే సో దాన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇక్కడ కానీ ఇంతకు ముందు మనం టేబుల్ యూ కంట్రోల్ చేసినప్పుడు ఇది తీసుకోలేదు కదా కార్తిక్ జేసన్ చేసినప్పుడు అవునవును అప్పుడు ఏం చేసామంటే వ్యూ విత్ ట్యాగ్ అనేది అక్కడ ఎందుకు తీసుకో ఇక్కడ కూడా చేయొచ్చు అన్నమాట
ఇక్కడేంటి అంటే మనం ఒక అంటే లైక్ దీనికి కూడా ఒక స్పెసిఫైడ్ క్లాస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇది కూడా చెప్పాలి కదా. ఓకే, ఒకటి యూఐ టేబుల్ సెట్ చేసుకుందాం. ఓకే, సో దీంతో ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. సో వచ్చేసిందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేసి దీంట్లోకి వచ్చి వీటికి అవుట్లెట్స్ కనుక తీసుకుందాం. ఆటోమేటిక్, సారీ ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సెల్ లో ఉన్న లేబుల్స్ ఉన్నాయి కదా, మనం దేని కనెక్ట్ చేసుకోవాలి, టేబుల్ వ్యూ కంట్రోలర్ కా లేకపోతే ఏమో టేబుల్ వ్యూ సెల్ కా? టేబుల్ వ్యూ సెల్ కి. ఎందుకు, దీనికంటే స్పెసిఫైడ్ క్లాస్ ఉంది కాబట్టి. ఓకే, అందుకే నేను ఏం చేస్తున్నాను దీంట్లోకి వెళ్ళేసి టేబుల్ వ్యూ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటాను డాటా. సో దీనికి సెలెక్ట్ చేసుకుంటా, దీనికి కనెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇదేంటి నాది, సారీ ఇంకా మీరు ఏం చేశారు, దీనికి టేప్ సెల్ అనేది ఉంది ఇంకా ఇక్కడ చూడండి. దీనికి మీరు మీరు స్పెసిఫైడ్ క్లాస్ ఇవ్వలే ఇంకా కన్వర్ట్ చేసుకోలేదు, అందుకే మనకి ఇంకా అవుట్లెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. సో దానికోసం మనం ఏం చేద్దాం, టేబుల్ వ్యూ సెల్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడండి. కనెక్ట్ అవుతుందా ఇది? సో ఇది మనకు నేమ్ లేబుల్. సో దీనికి అండ్ ఇంతకుముందు నేను విభిత్ లాగానే చెప్పాను కదా, దానికి దీని డిఫరెన్స్ చెప్పండి. మనకు యాక్చువల్ గా తీసుకుంటే అదే మనకి ఈజీగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే దీని ద్వారా కూడా మనకు కొంచెం అంటే దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి. నంబర్ లేబుల్ ఏంటి, అడ్రస్ లేబుల్ ఫైన్ వచ్చేసింది. ఇంకా ఏంటి, ఏంటబ్బా అడ్వాంటేజ్ ఏముంది దానికి, దీనికి దానికి మూడు అవుట్లెట్స్ తీసుకుంటాము, కాకపోతే ఒక అవుట్లెట్ కి మీరే చెప్తుండండి. సెక్షన్స్ వన్ చాలు మనకి ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనం రిట్రై చేసుకోవాలి కదా. సారీ సారీ ఓకే, అండ్ ఇక్కడ ఏం చేద్దాం, మళ్ళీ యాప్ డెలిగేట్ తీసుకొని సారీ హాష్ ఇంపోర్ట్ యాప్ డెలిగేట్ యాప్ డెలిగేట్ ఈక్వల్ టు యూఐ అప్లికేషన్ షేర్డ్ అప్లికేషన్ డెలిగేట్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు ఎన్ఎస్ ఎంటిటీ డిస్క్రిప్షన్ ఎంటిటీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, దానికి రిఫరెన్స్ తీసుకోవాలి కదా. ఎన్ఎస్ ఎంటిటీ డిస్క్రిప్షన్ ఎంటిటీ ఫర్ నేమ్ ఏంటి మనకు కావాల్సింది, స్టూడెంట్ కదా, స్టూడెంట్ దేంట్లో ఏ కాంటెక్స్ట్ లో మనకు కావాల్సింది, డెలిగేట్ డాట్ మేనేజ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్. సో మనకి ఇంకేం కావాలి, ఫెచ్ రిక్వెస్ట్ ఒకటి కావాలి, ఎన్ఎస్ ఫెచ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఫెచ్ రిక్వెస్ట్ న్యూ. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మనం ఏం సెట్ చేయాలి, ఎంటిటీని సెట్ చేయాలి, సెట్ ఎంటిటీ ఏంటి మన ఎంటిటీ ఎంటిటీ. ఇప్పుడు దీని ఏం చేయాలి, ఒక ఎన్ఎస్ఆర్ ఆబ్జెక్ట్ తీసుకొని ఇంకా ఏం చేద్దాం, దీన్ని అరే ఈక్వల్ టు ఏంటది మన డెలిగేట్ డాట్ మేనేజ్డ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఫెచ్ రిక్వెస్ట్.
ఫెచ్ రిక్వెస్ట్ ఏంటి కార్తిక్? ఫెచ్ రిక్వెస్ట్ ఇది మనది. దేనికోసం ఇది? స్టూడెంట్ ఎంటిటీని రిక్వెస్ట్ చేయడానికి. దాంట్లో ఉండే రికార్డ్స్, సారీ స్టూడెంట్ అనే ఎంటిటీలో ఉండే ఆ టేబుల్లో ఉండే రికార్డ్స్ రిట్రీవ్ చేసుకోవడానికి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆర్యలోకి ఎంటిటీని రిక్వెస్ట్ పైన చేస్తున్నాం కదా, ఎన్ఎస్ ఎంటిటీ డిస్క్రిప్షన్ లో ఎంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఎంటిటీ డిస్క్రిప్షన్ ఎంటిటీ ఫర్ నేమ్ ఎట్ ద రేట్ స్టూడెంట్ అని ఇస్తున్నాం కదా. సో ఎంటిటీ వచ్చినప్పుడు వాటి అట్రిబ్యూట్స్ కూడా రావా? ఇక్కడ మనకు ఎంటిటీ వచ్చింది, మనకి ఎంటిటీ మాత్రమే వచ్చింది. ఓకే, ఎంటిటీ వచ్చిందంటే ఏంటి, దాని డిఫరెన్స్ వచ్చింది అంతే. మరి మీరు రిక్వెస్ట్ పెట్టాలి కదా, రిక్వెస్ట్ అనేది పెడితేనే మీకు ఏమవుతుంది, మీ దగ్గర ఎంటిటీ ఉంది, మీ దగ్గర ఎంటిటీ మీ దగ్గరే ఉంటే మరి మా వాటి రిజల్ట్ అని ఎవరు రిక్వెస్ట్ చేయలేరు కదా, రిక్వెస్ట్ పెడితే మాత్రమే వస్తుంది. అమ్మాయిన కానీ అడిగితే అన్నం పెట్టదు. ఓకే, అడిగితే అన్నం పెడతారు కదా, లేకపోతే పెట్టరు కదా. ఎంటిటీలో ఉన్న పర్టికులర్ ఫీల్డ్, ఎంటిటీలో ఉన్న పర్టికులర్ ఫీల్డ్స్ ని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు అట్లయితే. ఎంటిటీలో ఉండే పర్టికులర్ ఫీల్డ్స్ నా ఇప్పుడు అలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో అవే మీకు రిట్రీవ్ అవుతాయి అంతే, మీరు వేరేవి రిక్వెస్ట్ చేసినా రావు. కాకపోతే ఏంటి, దాంట్లో ఉండే ఫీల్డ్స్ ని బట్టి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు నేను ఏం చేశాను, సపోజ్ అడ్రస్ అనేది నేను హైదరాబాద్ 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 అని మూడింటికి ఇచ్చాను. నాకు మొత్తం ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 ఆబ్జెక్ట్స్లలో ఒక 3 ఆబ్జెక్ట్స్ ఏమో హైదరాబాద్ సంబంధించినవి. ఇప్పుడు నేనేం చేయొచ్చు, హైదరాబాద్ అనే ఫీల్డ్ తో నేను రిట్రై చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పర్టికులర్ హైదరాబాద్ నాకు కావాలంటే రాదు, దాంతో ఏం చేస్తాను, అది నీకు అవసరం లేదు. ఒకటి అంటే సింగిల్ నీకు అవసరం లేదు కదా, సో సింగిల్ నీకు కావాలంటే ఏం చేస్తావు, మళ్ళీ దాంతో ఆ అరేతోని సారీ అదే ఆబ్జెక్ట్ తో నీకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే అయిపోతుంది కదా, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏం వస్తున్నాయి అరేలోకి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది అవునా. సో ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, మళ్ళీ హ్యాష్ ఇంపోర్ట్ స్టూడెంట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇక్కడ 0 కాకుండా అరే డాట్ కౌంట్ అందాం. ఇదంతా తీసేసి ఇక్కడ మనకు యూఐ టేబుల్ సెల్ కాదు, ఓన్లీ టేబుల్ సెల్, టేబుల్ వ్యూ సెల్. అక్కడ మనం ఏమి ఇచ్చాము, సెల్ అని ఇచ్చామా, సెల్ అని ఇచ్చాము. ఇది కదా ఫైన్. సో ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను, వీటిని వ్యూ విత్ ట్యాగ్ నాకు అంత అదేం అవసరం లేదు. ఇంకా నాకు సెల్ డాట్ నేమ్ లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏంటి, నాకు ఇష్టం వచ్చింది. అలాగే సెల్ డాట్ నెంబర్ లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏంటి, నాకు ఇష్టం వచ్చింది. అలాగే సెల్ డాట్ అడ్రస్ లేబుల్ డాట్ టెక్స్ట్. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇప్పుడు చెప్పండి దాని దీని డిఫరెన్స్ ఏంటి, విత్ ట్యాగ్ కాకుండా. అక్కడ ఏమో మనం వ్యూ విత్ ట్యాగ్ అంటే మనం అక్కడ ముందు మనం ట్యాగ్స్ పెట్టుకోవాలి, అండ్ ఇంకా ఏం చేయాలి, ఆ ట్యాగ్ లో ఉన్నదాన్ని వ్యూలో వస్తుంది మనకు ఫస్ట్, వ్యూలో ఉన్నదాన్ని మన లేబుల్ లోకి మార్చుకోవాలి. ఓకే, ఈ కన్వర్షన్ అంతా చేయాలి. సో ఈ కన్వర్షన్ అంతా చేసిన తర్వాతకి మనకు ఒకటే ఒక బటన్ తగ్గేది ఏంటి అంటే ఒక స్పెషల్ క్లాత్ అనేది తగ్గుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయాలి కదా, సో దానికోసం ఏం చేయాలి, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకోవాలి. మీరు కొన్నిటి దగ్గర అడ్రస్ టెక్స్ట్ అదే టెక్స్ట్ ఫీల్డ్ ఏమో అండర్ స్కోర్ అడ్రస్ లేబుల్ అంటున్నారు, కొన్నిటి దగ్గర ఏమో అడ్రస్ లేబుల్ అంటున్నారు, ఎలా తెలుస్తుంది డిఫరెన్స్?
సింథసైజ్ ఇక్కడ వాడాలి వాడకూడదు అని. సేమ్ క్లాస్ లో ఉంటేనేమో అండర్ స్కోర్ పెడుతున్నాను. ఓకే లేదు, ఇప్పుడు నాకు అడ్రస్ లేబుల్ అనేది దేంట్లో ఉంది, సెల్ లో ఉండే అడ్రస్ లేబుల్ నాది ఇది. ఓకే ఇప్పుడు యూఐ టేబుల్ ఈ సెల్ లో ఉండే అడ్రస్ టేబుల్ పెట్టుకోండి. యూఐ టేబుల్ ఈ సారీ సారీ టేబుల్ టేబుల్ ఈ సెల్ ఉందా, దీంట్లో ఉండే నాకు నేమ్ లేబుల్, దీంట్లో ఉండే నెంబర్ లేబుల్, దీంట్లో ఉండే అడ్రస్ లేబుల్. దీనికి మనం అండర్ స్కోర్ పెడితే రాదు కదా. అండర్ స్కోర్ ఎందుకు పెడతాం మనము అంటే సెల్ఫ్ అనేది రాయకుండా ఉండడానికి. ఓకే ఓకే, సెల్ఫ్ అనేది ఎందుకు మరి అంటే కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ కోసం. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా మీకు సేమ్ క్లాస్ లో ఉన్నాయనుకోండి, మీరు కూడా సేమ్ పెట్టండి అండర్ స్కోర్ అని, నో ఇష్యూ. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం రావాలి, అరే లో ఉన్న వారిని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, విడగొడుతున్నాం. అరే లో మనకేమున్నాయి, స్టూడెంట్స్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, విడగొడుతున్నాం. ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ ఇండెక్స్ పాత్ డాట్ రో, అంతేనా? గైస్ మనకు అరే లో ఉన్నవి ఏంటి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్, ఒక్కొక్క దాన్ని మనం విడగొడుతున్నాం. విడగొట్టేసి ఏం చేస్తున్నాం ఇక్కడ, స్టూడెంట్ డాట్ అడ్రస్ అలాగే స్టూడెంట్ డాట్ నంబర్ అలాగే స్టూడెంట్ డాట్ నేమ్ ఇలాగా, అంతేనా? సో మనం ఇక్కడ ఒకటి మర్చిపోయాం, స్టోరీ బోర్డ్ లో కనెక్షన్ ఇవ్వడం. షో అంటే అయిపోతుంది. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇవ్వండి, టైటిల్. అది షో అని దేనికి ట్రాక్ చేస్తారు, షో రికార్డ్స్ అనే బటన్ నుంచి వ్యూ కంట్రోల్ కి ట్రాక్ చేస్తారా, వ్యూ కంట్రోల్ నుంచి టేబుల్ వ్యూ కంట్రోల్ కి ట్రాక్ చేస్తారు? షో అనే బటన్ ని డైరెక్ట్ గా దీంట్లోకి వ్యూ కంట్రోల్ లోకి, సారీ మన టేబుల్ వ్యూ కంట్రోల్ లోకి, టేబుల్ వ్యూ కంట్రోల్ లోకి. ఓకే, అది ఐవి యాక్షన్ క్రియేట్ అవుతుంది దానికి. ఐవి యాక్షన్ క్రియేట్ అవుతుంది డైరెక్ట్ గా మనకు పుష్ అవుతుంది, మనకి కంచి డైరెక్ట్ గా పుష్ అవుతుంది అంతే. మనకి ఇక్కడ మనం ఏం రాయట్లేదు, ఓన్లీ మనం పుష్ చేస్తున్నాం అంటే, దీని మనం ఏం మనం మెథడ్ ఏం తీసుకోవట్లేదు, ఏం రాయట్లేదు. ఓకే, మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు కదా, ఇలా మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తారు, సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ పుష్ వ్యూ కంట్రోలర్ అంటారు. ఓకే, టైటిల్ దీనికి ఏం పెడదాం, టైటిల్ స్టూడెంట్స్. ఓకే, అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? స్టూడెంట్ రికార్డ్స్ చూద్దాం ఒకసారి ఏమున్నాయో. ఫస్ట్ ది అలాగే ఉండి చూడండి, ఎంటీ రికార్డ్. ఏదో ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్సెప్షన్ ఏ కాలే అబ్బా. సో ఆటోమేటిక్ గా పైన బ్యాక్ బటన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, బ్యాక్ బటన్ రావద్దే, ఇక మనకు మనం ఆల్రెడీ పెట్టాం కదా ఇక్కడ. ఏం పెట్టలేదు, షోలో నుంచి డైరెక్ట్. సరే, ఇన్సర్ట్. ఇప్పుడు అక్కడ బ్యాక్ రాకుండా ఇన్సర్ట్ అని వస్తుంది చూడండి, అంటే ఏంటి అన్నట్టు, మీరు ఇన్సర్ట్ స్క్రీన్ నుంచి వచ్చారు అన్నట్టు లెక్క. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఇన్సర్ట్ స్క్రీన్కి వెళ్ళండి అన్నట్టుగా చూపెడుతుంది. ఓకే, ఇది టైటిల్ కదా, అది వ్యూ కంట్రోలర్ది. ఈ ఇన్సర్ట్ అనేది మన ప్రీవియస్ వ్యూ కంట్రోలర్ది టైటిల్, స్టూడెంట్స్ అనేది మన ఇప్పటి టైటిల్, కరెంట్ టైటిల్. మీకు యాక్చువల్గా ఆండ్రాయిడ్లో మీకు రివర్స్ ఉంటుంది, ఇదేమో మీకు కరెంట్ టైటిల్ ఉంటుంది, ఇక్కడ మీకు ఏదో ఒకటి రాస్తారు. మనకు ఇక్కడ ఉన్నది ఏమి రాస్తారంటే కరెంట్ టైటిల్ పెడతారు వాళ్ళు ఆండ్రాయిడ్లో. ఓకే, ఇది ఫస్ట్ ఫీల్డ్ బ్లాంక్ వస్తుంది.
మనం ఫస్ట్ ఫస్ట్ ఏంటి రికార్డ్ ఇన్సర్ట్ చేయలేదా ఓ యా అది సో మనం దీంట్లో కూడా ఏం చేద్దాం మళ్ళీ డిలీషన్ కూడా చేయాలి కదా అవునా డిలీషన్ కూడా చేయాలి కాబట్టి ఏం చేద్దాం డిలీషన్ మనకు ఆల్రెడీ ఒక మెథడ్ రాసి ఉంటుందండి ఏంటి అంటే యా ఇది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ డిలీట్ ఇన్సర్ట్ అని ఉందా ఇక్కడ ఏంటి టేబుల్ వ్యూ కోలన్ కమిట్ ఎడిటింగ్ స్టైల్ కోలన్ ఇంకొకటి ఏముంది ఫర్ రో అట్ ఇండెక్స్ పాత్ కోలన్ ఈ మెథడ్ మనకి ఏం చేస్తుంది అంటే చూడండి డిలీట్ ద రో ఫ్రమ్ ద డేటా సోర్స్ ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలి మరి ఫస్ట్ మనం రో టేబుల్ సారీ అరే నుంచి డిలీట్ చేయాలి ఒక రోని తర్వాత ఏం చేయాలి మరి దాని ఫోర్ డేటా నుంచి కూడా డిలీట్ చేసుకోవాలి కదా కంపల్సరీగా ఇప్పుడంటే అరే నుంచి డిలీట్ అవుతుంది మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ వచ్చారనుకోండి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఎరేలకు యాడ్ అవుతుంది కదా ఇంకొకటి ఆబ్జెక్ట్ అదే దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మళ్ళీ వస్తాయి కదా అంటే ఏంటి కోర్ డేటాలో డిలీట్ చేయాలి మనం రెండు చేయాలి ఇప్పుడు మీరు ఏంటి అరేలో ఉండే ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలి అండ్ కోర్ డేటాలో ఉండే ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలి ఓకే సో మనకి ఎల్సిఫ్ అనేది ఇన్సర్ట్ అనే అవసరం లేదు ఓకే దీంట్లో చేద్దాం మ్యూటబుల్ అరే తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలి మ్యూటబుల్ అరే తీసుకోవాలి ఎన్ఎస్ మ్యూటబుల్ అరే అరే సో ఇక్కడ ఏమవుతుంది మనకు యాక్చువల్ అరే వస్తుంది కాబట్టి ఏం చేస్తారు దీన్ని మ్యూటబుల్ కాపీ అనండి మనకి ఇక్కడ వచ్చేది మనకు అరే వస్తుంది కాబట్టి ఏం చేస్తారు దాన్ని మ్యూటబుల్ కాపీ చేయండి అప్పుడు ఏమవుతుంది మనకు మ్యూటబుల్ అరే వస్తుంది యా ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మీరు అరే నుంచి అరే డిలీట్ ఆబ్జెక్ట్ సారీ రిమూవ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ రిమూవ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ ఇండెక్స్ పాత్ డాట్ రో సో మనకేం డిలీట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు డిలీట్ చేసేది ఓకే అలాగనే ఇంకొకటి ఏం చేయాలి మనం ఇప్పుడు ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేయాలి మనం డెలిగేట్ అనేది మళ్ళీ చేసుకోవాలి సారీ యాప్ డెలిగేట్ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అందుకోసం నేనేం చేస్తానంటే ఏది ఎక్కడుంది దీన్ని గ్లోబల్గా పెట్టుకుంటా వచ్చినా స్క్రీన్ ఇప్పుడు నేను ఆప్ డెలిగేట్ అనే ఆబ్జెక్ట్ ని డెలిగేట్ అనే ఆబ్జెక్ట్ ని గ్లోబల్ గా చేసుకున్నాను నాకేమవుతుంది ఇప్పుడు నేను దీన్ని అంతటా యూజ్ చేసుకోవచ్చు డెలిగేట్ డాట్ మేనేజ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ డిలీట్ డిలీట్ ఆబ్జెక్ట్ చూసారా డిలీట్ ఆబ్జెక్ట్ అక్కడ మనం ఏమి ఇప్పుడు డిలీట్ చేయాల్సి వస్తుంది మన ఎన్ఎస్ మేనేజ్ ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలి అంటే ఏంటి స్టూడెంట్ ఆబ్జెక్ట్ సో అరేలో ఉండే ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ లేకపోతే ఇలా కూడా చేయొచ్చు ఇలాగా స్టూడెంట్ సమ్ స్టూడెంట్ ఈక్వల్ టు ఏంటి అరే ఆబ్జెక్ట్ ఎట్ ఇండెక్స్ ఇండెక్స్ పాత్ డాట్ రో కదా సో ఇక్కడ ఏం చేస్తారు డిలీట్ ఆబ్జెక్ట్ దగ్గర స్టూడెంట్ డిలీట్ చేయండి ఇక్కడ కూడా రిమూవ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది ఉంటుందా రిమూవ్ ఆబ్జెక్ట్ యా రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంది కదా
ఏం రిమూవ్ చేస్తారు? స్టూడెంట్ ని. చూడండి ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా? ఈ కోడ్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ మనకు కావాల్సిన స్టూడెంట్ ఆబ్జెక్ట్ రిట్రై చేసుకున్నాం. ఓకే, సో మనకి ఏమొస్తుంది ఇప్పుడు? పర్టికులర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డిలీట్ చేస్తున్నాం. మేనేజ్ ఆబ్జెక్ట్ కంటెక్స్ట్ మీదుగా డిలీట్ చేస్తున్నాం. మళ్ళీ అదే ఆబ్జెక్ట్ కూడా మనం ఎక్కడి నుంచి డిలీట్ చేయాలి? అరేంజ్ డిలీట్ చేయాలి వద్దా? సో అరే నుంచి కూడా చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? అరే నుంచి చేసాం, దాని నుంచి చేసాం, చేసినాం బాగానే ఉంది. మరి మన టేబుల్ రీలోడ్ చేయాలా వద్దా? అందుకే ఇది దానికోసం డిలీట్ రో సెట్ ఇండెక్స్ పార్ట్స్ అని అంటే మనకి ఏమవుతుంది? డిలీట్ అయిపోయి రిఫ్రెష్ అవుతుంది. చూద్దాం ఒకసారి. విత్ రో యానిమేషన్ అంటే అది డిలీట్ అయిపోయి కింద ఉన్న రోస్ అన్ని పైకి వెళ్తాయి. ఫేడ్ అంటే మనకు లైక్ ఫేడింగ్ లాగా వస్తుంది అనమాట. చూడండి ఎలా వస్తుంది. మనం ఎలా డిలీట్ చేస్తామంటే ఐఓఎస్ లో రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ కనండి, సెల్ ని రైట్ నుంచి లెఫ్ట్ కనండి. రైట్ నుంచి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే ఏమవుతుంది? డిలీట్ ఆప్షన్ వస్తుంది మీకు. డిలీట్ అనండి. పోయిందా? పోయిందా? ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇప్పుడు పోయిందా? మనం ఒకవేళ అదే ఇక్కడ మనం డిలీట్ ఇప్పుడు కోర్ డేటా నుంచి డిలీట్ చేయాలనుకోండి, ఏమవుతుంది? ఓన్లీ అరే నుంచి డిలీట్ అవుతుంది, మన కోర్ డేటా నుంచి డిలీట్ అవ్వదు. ఇప్పుడు నిన్న మనకు ఇదేంటిది రిమూవ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ సేవ్ చేయాలనుకుంటా. డెలిగేట్ డాట్ మేనేజ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ సేవ్. ఇప్పుడు రెండు డిలీట్ చేశాం కదా, చూడండి మళ్ళీ అన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు? కోర్ డేటా నుంచి డిలీట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ డిలీట్ చేసేది ఓన్లీ అరే నుంచి డిలీట్ చేశాను కదా. అరే నుంచి డిలీట్ అవుతుంది. ఇలాగనమాట. ఒకటి వాల్యూ ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో వచ్చిందా? ఇలాగనమాట. ఫైన్. ఇంకా ఇంకా ఎనీ డౌట్స్? ఏంటబ్బా రేపటి నుంచి క్లాస్ ఎంతసేపు తీసుకుంటారని కార్తీక్? మనం ఇవాళ కూడా 1.5 అవర్ తీసుకున్నాం అనుకుంటా. అవును. అందుకే కదా. ఇంకా ఏమో డౌట్స్ ఉన్నాయి దీంట్లో? నిన్న మెథడ్ కాల్ అవర్స్ అన్నాను కదా. అవును, యాక్చువల్లీ అదేదో ప్రాజెక్ట్ ఎర్రర్ ఉన్నట్టు ఉంది. నేను అదంతా కాపీ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అవుతుంది. అవుతుందా? అవుతుందమ్మా. ఎందుకంటే మనం డెప్లికేటెడ్ మెథడ్ కూడా కాల్ అవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఎవ్రీ టైమ్ న్యూ అంటే న్యూ ఎన్విరాన్మెంట్ లోనే పనిచేస్తాం లేదు కదా, వర్క్ చేస్తామని లేదు కదా. షూరిటీ ఇవ్వగలరా అట్లా?
అందుకే కదా ప్రాజెక్ట్ అంటే మనం కంపల్సరీగా ముందు అంటే ప్రీవియస్ వర్షన్ కూడా కంపల్సరీగా అంటే ఏంటి కంపల్సరీగా లాస్ట్ 3 వర్షన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న 3 వర్షన్స్ సపోర్ట్ చేయాలి ఇది మనకున్న ఎందుకంటే మనకి ఎట్లాగూ ఏంటది సారీ దీన్ని ఏమంటాము మనకి ఎలా చేసేది ఏంటి ఎప్పటికి కూడా 3 మాత్రమే ఎలా చేస్తారు 3 వర్షన్స్ మాత్రమే ఎలా చేస్తారు ఎప్పటికి కూడా ఫస్ట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న 3 వర్షన్స్ అంతే అందుకే చూడండి ఇప్పుడు ఐఫోన్ 4S ఎంత పడిపోయింది 10,000 కూడా వచ్చేస్తుంది ఇండియాలో అదే ఇప్పుడు మనకు ఐఫోన్ 4S వచ్చినప్పుడు ఎంత 40,000 ఉండే 48,000 ఎంత ఇప్పుడు ఎంత 10,000 వస్తుంది కదా అంతే ఇప్పుడు ఏంటి అంటే వాటిని మనం అంటే ఏంటి వీటన్ని తీసేయాలనే ఉద్దేశం వాళ్ళు మొత్తం మొత్తం అమ్మేశారనమాట ఇంకా అట్లా మనకు కంపల్సరీగా ఇప్పుడు ఉండేటివి ఏంటి 5, 6, 7 మూడే ఉంటాయి ఇంకా అట్లా ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 7 మూడే ఉండాలి ఇంకా వీటిలో ఉండే వర్షన్స్ కూడా అంతే ఉంటాయి 7 ఉంటేనేమో iOS 9 ఉంటుంది ఇట్లా ఇంకా యా బాయ్ అప్ప మరి థ్యాంక్ యూ ఇంకా ఏమున్నాయి దీంట్లో మరి ఇంకా ఎన్ని క్లాసెస్ ఉన్నాయి కార్తీక్ మరి ఇంకా ఇంకా 1 వీక్ ఉందా ఇప్పుడు కోటెడ్ అందరికి అర్థమైనట్టేనా యా పర్ఫెక్ట్ ఫైన్ సో మీకు ఐ థింక్ మ్యాప్ చెప్పలేదు అనుకుంటా కదా మ్యాప్ చెప్పలేదు మ్యాప్ చెప్పలేదు ప్రణీత్ వాళ్ళు ప్రణీత్ గారు మీకు కూడా మ్యాప్ అయిపోలేదు కదా లేదండి చెప్పలేదు మీకు ఎవరికో జేసన్ పర్సన్ చెప్పాను మీకా వాళ్ళకా జేసన్ పర్సన్ ఎవరు చెప్పానండి మీకు నాకు చెప్పారు కార్తీక్ మీకు చెప్పారు మీకు చెప్పాను మీకు ఎక్స్ట్రా ఏదో చెప్పానండి జెస్టర్ చెప్పాను మీకు వాళ్ళకిది వీళ్ళకి చెప్పాలి ఓకే సో అది కాకుండా ఏంటి అంటే మ్యాప్ మ్యాప్ ఒకటి చెప్పాలి ఇప్పుడు ఈ మెయిన్ కాన్సెప్ట్ ఒకటి అయిపోయింది మొత్తానికి అయితే కోడెడ్ అయిపోయింది ఓకే ఇంకొకటి ఏంటి మ్యాప్ ఒకటి చెప్పాలి అండ్ మల్టీ థ్రెడింగ్ ఒకటి చెప్పాలి రెండు ఇంకా ఏంటి మల్టీ థ్రెడింగ్ తర్వాత ఇంకోటి రాసుకున్నానండి నేను ప్రోగ్రెసివ్ వ్యూ అవును నెట్వర్కింగ్ ఒకటి చెప్పాలి నెట్వర్కింగ్ లోనే మీకు ప్రోగ్రెస్ వస్తుంది అదే మనకు ప్రోగ్రెస్ వస్తుంది ఓకే మూడు ఇంకొకటి యా ఏపీఐ ఇంటిగ్రేషన్ ఒకటి ఉంది ఏపీఐ ఇంటిగ్రేషన్ ఒకటి ఉంది అంటే మాకు సర్వర్ వాళ్ళు ఇచ్చే ఏపీఐస్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అదొకటి ఇంకోటి సర్టిఫికేట్ డిజిటల్ సిగ్నేచర్ అవి యాక్చువల్గా మన 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 కోర్స్ కంటెంట్ లేవు అబ్బా చెప్పాలంటే బేసిక్ గా మనకు 2 to 3 క్లాసెస్ పడుతుంది అందుకని దాన్ని ఒమిట్ చేసేసి ఏం చేస్తున్నామంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ మీరు అది ఎలాగో నేర్చుకుంటారు అక్కడికి వెళ్ళాక కంపెనీకి వెళ్ళాక మనకు దానికంటే ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది ఓకే అందుకే దాన్ని ఒమిట్ స్కిప్ చేసేసి దీన్ని పెట్టామన్నమాట ఏపీఐ ఇంటిగ్రేషన్ తర్వాత ఇంకేమైనా మెయిన్ క్లాస్ మిస్ చేస్తున్నామా ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఇంకా మల్టీ థ్రెడ్డింగ్ ఇంక్లూడ్ అయింది ఇప్పుడు
ఇంకెన్ని క్లాస్ ఉంది కార్తీక్? ఓకే ఇంకెన్ని క్లాస్ ఉన్నా? ఇప్పటికైతే మనకు వచ్చినాయి 4 క్లాస్ వచ్చినాయి. ఏమైనా ఉన్నాయంటారా దీపన? తెలియని వాళ్ళకే మీకు చెప్పేస్తాను అనుకోండి. ఏంటండి పెడతారు అర్థమవట్లేదు. మనం ఆడియో వీడియో ఎలా ప్లే చేస్తాం అనేది చెప్పలేదు. ఇంకా 6 ఉన్నాయి మనకు, మ్యాక్సిమం 6 క్లాస్ లో అయిపోయాలి. ఓకే అలర్ట్ గా ఉండండి. అండ్ ఇంకొక క్లాస్ ఇంకొక 7 వేసుకోండి. ఇంకా ఈ 7 దేనికంటే 7th క్లాస్ మీ ప్రాజెక్ట్ అనేది చూడాలి రివ్యూ. ఓకే చేస్తున్నారు ప్రాజెక్ట్? ఏంటది ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఇప్పటివరకు ఏం చేయట్లేదు, మీరు ఇచ్చిన అసైన్మెంట్స్ చేస్తున్నాము. మీరు అనుకోమని చెప్పాను కదా ఒకటి. యా మేము చూస్తాము ఒకసారి యాప్ కూడా లాగా చూసి శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తాం. చేసి నాకు చెప్పండి ఎలా చేస్తారనేది. ఓకే సో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే యా బాయ్ బొమ్మరి థ్యాంక్ యూ. ఇంకా మనకు మాక్సిమం 6-7 అంతే, 6 ఉన్నాయి. మన ప్రాజెక్ట్ గురించి తీసేసేయండి, అది మీరు రిక్వెస్ట్ చేస్తే శివ సార్ పెడతారు. 6 టాపిక్స్ లో అయిపోవాలి మనకు. ఓకే యా బాయ్ బొమ్మరి థ్యాంక్ యూ. Yeah.